అని అనిపిస్తుంది मुख्यमंत्री सर मर एमंटा सूचनावा 1697 रूपये तो यह तेलंगा रैत बतकता नवेमो रईत बांधवड़ रईत पालेट देवड़ी पालाभिषेका ना मर्हुड़ लेड़ा निजा गिदेना बंगार तेलंगा रईत को गिदेना उन्न एकर संबंधी वरे पटे नीन प्राजेक्टा एम चेसको नी का प्राजेक्ट दगलपेको नी असल कावाली अने वे निलोनी नीलू दागम बेटर कदा एनक परगेति पाल दागे రైతులతోటి మరి నిజంగా నీ కూలీలే కావాలనుకుంటే గా ముచ్చటేదో చెప్పరాదు గా కూలీలుగా మారిపోతారు రైతులు అనే పేరుతోటి గొప్ప పేరు తెచ్చుకోవాలని ప్రయత్నం చేసుకుంటూ కూలీలుగా ఎందుకు మారుస్తున్నావ్ కొంచెం సోచాయించు రైతుల గురించి ఆలోచించు 56 రూపాయలతో ఏం బతుకుతాం నీ మనవడి పాకెట్ మనీ ఎంత ఒక్కసారి ఊహించు గంత గంత పోరగాళ్ళే ఖర్చు పెడుతున్నప్పుడు ఒక కుటుంబంలో ఉండే నలుగురు ఐదుగురు 56 రూపాయలతో ఒక రోజు ఎట్లా తీస్తారు కనీసం కందిపప్పు బియ్యం ఇంకా వాడితో కడుపు నిండా తిండి తినాలన్న రోజుకు 150 రూపాయలు కావాలి కదా గదిగూడు లేకుండా ఈ రోజు రైతులు గోసబడతన్నారు గీ బంగారు తెలంగాణలో అంటే కారణం ఖచ్చితంగా నువ్వే ఎందుకంటే గీ తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి నువ్వే బాలిస్తున్నావు నువ్వే బంగారు తెలంగాణ చేస్తున్నావు దళిత ముఖ్యమంత్రి కూసుంటే సాధ్యం కాదు తెచ్చిన నీం కూసుంటేనే ఇది సాధ్యం అని చెప్పి కూసున్నావు ఇక కూసున్నోని ఇంకొన్ని రోజులు ఉంచండి ఇంకా బాగు చేస్తా అని చెప్తే మళ్ళా గుసబెట్టినావు గింత మేము నిన్ను నమ్ముతన్నా కూడా నువ్వెందుకు గింత అదోగతి పాలు చేస్తున్నావు ఒకసారి నీకు నువ్వు సోచాయించు నీకు నువ్వు ఆత్మ విమర్శన చేసుకో ఇప్పటికైనా రైతుల పక్షాన ఆలోచిస్తావు అనుకుంటన్నా ముఖ్యమంత్రి సార్ ఇంతకంటే ఇక మేము ఏం అడగగలుగుతాం చెప్పు నిన్ను అడిగినా కూడా నువ్వు గుస్సా అవడం తప్ప వేరేదేం ఉండదు గానీ ఒక్కసారి అయితే ఆలోచించమని చెప్తున్నా।